తమిళనాడు ఉత్తర భారతదేశంలో అందరూ అమలు చేస్తుంటే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి మాత్రం అది కంటికి ఎక్కువగా కనపడతా ఉంది. ఆ యొక్క ప్రాజెక్టులు ప్రాజెక్టులకు ఈ రోజు దానిలో వాళ్ళకు పూర్తి చేయాలంటే వాళ్ళు మనసు పట్టలేదు. ఎందుకంటే ఆ యొక్క ప్రాజెక్టులు ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ఎక్కడ మళ్ళా ఆయనను జనాలు ఇంకా గుర్తుంచుకుంటారో ఆయన జ్ఞాపకాలు ఇంకా ప్రజల్లో ఉంటాయో అని ఒక భయం ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉందనే సంగతి కూడా ఈరోజు సమయంగా నేను అందరికీ మనం చేసుకుంటాం. ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? ఈ రోజు వాళ్ళు ఈరోజు ఎదుగుండా ప్రాజెక్టు ఈరోజు ఆయన శంకుస్థాపన చేసి 10 సంవత్సరాలుగా ఉంది పూర్తి చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 1 సంవత్సరం పెరుగుతాం. దానికి అత్యధిక నిధులు ఖర్చు చేసినా మరి పరిస్థితి ఎప్పుడైనా ఉందంటే దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలే అత్యధికమైన నిధులు మరియు అత్యధిక శాతం ఆయన ప్రాజెక్టు పూర్తి చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు వాళ్ళు నదుల అనుసంధానం అంటారు. నదుల అనుసంధానానికి మూలం, నదుల అనుసంధానానికి మూలకర్త ఆ అపర భగీరథుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే అనే సంగతి సందర్భంగా బాగు చేసుకుంటా ఉన్నాం. ఆ యొక్క నదుల అనుసంధానం పోలవరం ప్రాజెక్ట్ ద్వారా పూర్తవుతుందని తెలిసి కూడా తన మీద తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పిన సందర్భంగా నేను వాడిని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి మరి ఖచ్చితంగా మరి ఆయన జ్ఞాపకాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఆ యొక్క కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం ఏమైనా మళ్ళీ కంటిన్యూ చేస్తే మరి ఆయన గుర్తించుకుంటారని చెప్పి ఈరోజు ఒక కుళ్ళు కృతజ్ఞతలతో కుట్రతోటి ఈరోజు ఈ యొక్క ఆ యొక్క పథకాలకు తూర్పు పూరుస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అంతకు మించి అక్కడ ఆగారా అంటే అక్కడ ఆగలేదు. మనం చూస్తాము ఈ మధ్యకాలంలో ఆయన విగ్రహాలను సైతం మీద కన్నేశారు. ఆయన విగ్రహాలను సైతం ఈరోజు కూలగొడతా ఉన్నారు. రోడ్డు వైద్యం అనే నిబంధనతో దీన్ని కట్టవలసిందని చెప్పి దానికి కట్టవలసిందని చెప్పి ఈరోజు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలను సైతం కూలగొట్టి ఆయన పథకాలను సైతం కూర్చోబడిచి ఆయన జ్ఞాపకాలను శాశ్వతంగా ఈ రాష్ట్ర ప్రజలకు మనసులోంచి తొలగించాలనే ఒక కుట్ర ఈ రోజు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తుందనే సంగతి కూడా ఈ సందర్భంగా సవనీయంగా నేను అందరికీ మనసుకుంటున్నాను. కానీ వాళ్ళందరూ మర్చిపోయింది ఒకటే, వాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని ఆ పథకంలో చూసుండొచ్చు. రాజశేఖర రెడ్డి గారిని ఆ యొక్క కార్యక్రమాలు ఆ యొక్క తాగునీరు అందిస్తున్నప్పుడు తాగుతున్నప్పుడు లేదా పొలాలు పండించుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూసిండొచ్చు. రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ వీధుల్లో మరి ప్రతిష్ఠించిన మాట వాస్తవమే. కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తొలగించినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారి పథకాలను తూర్చుపరిచి వాటిని సమీపించినంత మాత్రాన రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలను వారు ఎప్పుడూ మధ్య చెలిపివేయలేరు. వారు రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకాలను ఎప్పుడు వాళ్ళు తీసుకెళ్లలేరు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి జ్ఞాపకాలు ఈ యొక్క 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ గుండెల్లో చేసుకుంటా ఉన్నా. వారి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు దాన్ని తొలగిస్తారా అని చెప్పి ఈరోజు వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. 5 కోట్ల ప్రజలు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆ యొక్క ఆదర్శాలని రాజశేఖర రెడ్డి గారి వారి దార్శనికతను రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు యొక్క రాష్ట్రానికి ఇచ్చినటువంటి దిశా దశ నిర్దేశాన్ని పునికి పుచ్చుకొని అదే వ్యక్తిత్వంతో అదే విశ్వసనీయతతో అదే గుణగణాలతో మాట ఇస్తే మాట మాట నిలబడడం కోసం ఎంత దూరమైన పోరాటం చేయగల నాయకుడు మన యువ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారనే సంగతి కూడా సవినయంగా నేను మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. ఆయన ఆదర్శాలతో ఆయన చెప్పిన కార్యక్రమాల్ని ఈ రోజు పునాదిగా నేను తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ముఖ్యంగా ఆయన ఆదర్శాలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాకు స్ఫూర్తి, ఆ నాయకుడి యొక్క ఆదర్శాలు అనే సంగతి కూడా ఈ సందర్భంగా సవినీయంగా నేను ఘనం చేసుకుంటా ఉన్నాను. ఈ రోజు 7వ వర్ధంతి సందర్భంగా మరొకసారి ఆ మహనీయుడికి ఆ మహానేతకు ఘనమైన నివాళి అర్పించుకునే ఒక చక్కటి అవకాశాన్ని ఈరోజు ఎరగుల పాలనలో ఈరోజు హెడ్క్వార్టర్లో మనకందరికీ దక్కిందనే ఒక సంగతిని కూడా సవినీయంగా మీకు మనవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలకు అనుగుణంగా ముందుకు పోతాం. ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతోటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో ఈ విధంగా ఒకే పార్టీకి కొమ్ము కాసి అధికార యంత్రాంగాన్ని సైతం ఈరోజు వినియోగించుకొని ఈరోజు దుర్వినియోగం చేస్తూ
వారు అక్రమంగా పరిపాలన సాగిస్తూ ఈ యొక్క అవినీతి తోటి వారు కూడగొట్టుకున్నటువంటి డబ్బు ఎవరు అన్నాడు దాచుకున్నది ఎవరు దోచుకున్నది ఎవరు ఈ యొక్క తెలిసినే ఉంది ఈ రోజు ఆ దాచుకున్న సబ్బు ఆ దోచుకున్న డబ్బుతోటి ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేస్తా ఉన్నా ఈ రోజు దివంగత రైత ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ సందర్భంగా ఈ రోజు నేను శాసనసభ్యుడిగా స్వతంత్ర రూపాల్లో ఉన్నా కూడా ఇక్కడికి రావాల్సి ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి ప్రధాన కారణం ఏంటని ఈ రోజు ఎవరైనా కానీ ఒక్కసారి మీరు ప్రశ్నించుకుంటే సమాధానం మీకే వస్తుంది మీకే సమాధానం వస్తుంది ఈ రోజు ఒక శాసనసభ్యుడిగా అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఒక వేరే శాసనసభ్యుడిగా ఇక్కడ నేను చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే మనతోటి మన ఓటర్తోటి మీ ఓటర్తోటి ఆర్థిక అధికారి పార్టీ జెండాతో అత్యధికంగా జిల్లాలో అత్యధికమైన విద్యార్థి ఇచ్చిన ఈ నియోజకవర్గం నియోజకవర్గం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి మన ఎమ్మెల్యే ఏడు ఎక్కడ ఉన్నారు ప్రోటోకాల్ తోటి ఈరోజు పోలీస్ బందోబస్తు తోటి సైరన్ తోటి పోలీస్ సైరన్ తోటి ఈ యొక్క వీధుల్లో తిరుగుతా ఉన్నాడు పోలీ అధికారం కోసం పోయినాడు లేదా ఆయన అభివృద్ధి కోసం ఆయన సొంత అభివృద్ధి కోసం పోయినాడు సరే మేము 20 మంది 20 19 మేము గెలిపించాం కాబట్టి కనీసం అతనే గుర్తుంటే 2.5 సంవత్సరాలు మాతో పాటు కాపాడు చేశాడు సరే ఏదైనా మనకి ఏమైనా పని చేస్తారా అని చెప్పి ఎవరైనా పొరపాటునైనా కూడా మనసు తప్పుకొని అత్యవసర పరిస్థితుల్లో మరి వెళ్తే ఛాన్సే లేదు క్వశ్చనే లేదు కండు వేసుకో ఎవడప్పు సుమ్మని కండు వేసుకోవాలని అంటున్నాడు ఎవడప్పు సాగి ఈ రోజు ఆ విధంగా ఎంతవరకు సమంజసం అని చెప్పి వారి అంతరాత్మకి వదిలేస్తున్నాం వారి యొక్క ఆత్మ పరిశీలనకి వదిలేస్తున్నాం వారి యొక్క ఆలోచనకి వదిలేస్తున్నాం కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎవరైతే ఇంకా రాబోయే రోజులు ఎప్పటివరకు మమ్మల్ని గాయపరిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని బాధలు పెట్టి ఎంబడి పడి వేటాడి అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పోలీసులతో కొట్టించి అనవసరమైన కేసులు పెట్టించి మమ్మల్ని బాధ పెడుతున్నారో బాధలు సహిస్తాం పంటి బిగుని బాధలు ఆపుతాం ఎందుకంటే ఇంకా టైం ఉంది 2 సంవత్సరాల కాలం ఉంది కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్ అన్న ముఖ్యమంత్రి కావడం సత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం సత్యం ఆ రోజు మాత్రం ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఎవరైతే మమ్మల్ని కష్టాలకు గురి చేశారో ఎవరైతే మమ్మల్ని అక్రమంగా బాధలకు గురి చేశారో వారిని మాత్రం దెబ్బకు దెబ్బ తీస్తామని అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు మేము అండగా ఉంటాం మేము నిలబడి పోరాటం చేస్తాం ఈ రోజు ఏదైనా పోలీసులు దెబ్బలు కొట్టే మొట్టమొదటి మా మీద పడుతుందని కాదు కూడా ఈ రోజు ఎవరైనా పోనివ్వండి ఈ రోజు ఎమ్మెల్యే పోనివ్వండి ఎంపీ పోనివ్వండి కానీ మన ఎంపీ మన పక్కన ఉన్నాడు మన ఎంపీ గారు మన ఎంపీ ఈ రోజు ఆదర్శంగా చేశారు నిజంగా ఆయన మన చెప్పండి ఆయన మన ఈ రోజు రాబోయే రోజుల్లో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకాలను చెప్పేసే ప్రయత్నంలో ఉందో ఏ విధంగా ఈ రోజు విగ్రహాలను పొలగొడుతూ ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు తృప్తిపడుతూ వారి ప్రయత్నాలు చేస్తుందో వారి ప్రయత్నాలు ఫలించాం వారి పరిపాలన మనం చూసాం ఆ పరిపాలన ఏ విధంగా నడుస్తామో మనం చూసాం అది ఒకటి మాయాలోకం ఈరోజు ఎవరో చెప్పారు అది అమరావతి కాదు భ్రమరావతి అని చెప్పి అంత భ్రమ కలిగిస్తా ఉన్నారని చెప్తా ఉన్నాడు వారు ఏమి చేసే పరిస్థితులు లేరు వారన్నీ ఓటు రోడ్ల కేసులో మెడలో ఈరోజు కొనుక్కుపోయి ఉన్నారు వారు ఈరోజు దాని గురించి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు కానీ మనం ఖచ్చితంగా ఒక విశ్వసనీయతతోటి నిబద్ధతతోటి పనిచేద్దాం ఈ రోజు ప్రజల సంవత్సరం కోసం మనం పోరాడదాం మనం గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం తీసుకొని వస్తున్నాం ప్రతి గ్రామం తిరుగుతాం ప్రతి గ్రామం తిరుగుతాం ప్రతి మండలం తిరుగుతాం రాబోయే రోజుల్లో 5 నెలలు కానివ్వండి 6 నెలలు కానివ్వండి సంవత్సరం కానివ్వండి ప్రతి గ్రామం తిరిగి సమస్యలను
మన ఖచ్చితంగా పరిసరణ చేసే దిశలో అధికారులను నిలబెట్టాం ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరైతే డబ్బు కోసం పచ్చ రోడ్డు చూస్తే గానీ పని జరగని పరిస్థితి మన